అందరికి నమస్కారం. మనకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కొన్ని కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సంకేతాలు మీకు కనిపించాయంటే ఏదో ప్రమాదం జరగబోతుంది అని అర్థం. ఎందుకంటే ప్రమాదం అనేది ఎప్పుడు ఎటు నుండి వస్తుందో ఎవరికి తెలియదు. మరి ప్రమాదం రాబోతుంది అని మనం ఎలా గ్రహించాలి? ఏ సంకేతాల ద్వారా మనం రాబోయే ప్రమాదాలను గుర్తించగలుగుతాము అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఒక వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కొన్నిసార్లు మనము ఉండే ప్రదేశాలు మనకు ప్రమాదం రాబోతున్నాయని సంకేతాలు అందిస్తూ ఉంటాయి. ప్రదేశం అన్నైతే బొగ్గు, అంటే భూమిని తవ్వినప్పుడు బొగ్గు కనిపిస్తుందో, ఏ భూమిని తవ్వినప్పుడు అయితే ఎముకలు లాంటివి కనిపిస్తాయో, ఏ భూమి మీద అయితే ముళ్ళ చెట్లు పెరుగుతాయో, ఆ ప్రదేశాలు రాబోయే ప్రమాదాన్ని సూచిస్తూ ఉన్నాయని అర్థం. అందుకే అలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టకూడదు, నివసించకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ ఇంట్లో అయితే పూర్తిగా సూర్యరశ్మి ఉండదో ఆ ఇంట్లో కూడా ఉండకూడదు. వెంటిలేషన్ సరిగ్గా లేని ఇల్లు ప్రమాదానికి సూచిక కనుక అలాంటి ఇంట్లో కూడా నివసించకూడదు. ఇంట్లో విపరీతమైన పూజలు పడితే అది రాబోయే ప్రమాదానికి సంకేతం. అలాంటి ఇంట్లో అస్సలు ఉండకూడదు. ఇంట్లో ఒకేసారి 10కి మించి బల్లులు కనిపిస్తే అది కూడా ప్రమాదానికి సంకేతమే. కాబట్టి ఇంట్లో బల్లులు కూడా ఎక్కువ ఉండకూడదు. కొన్ని ఉండవచ్చు కానీ ఎక్కువ ఉండకూడదు. ఇంట్లో ఎప్పుడు బల్లుల శబ్దం వినిపిస్తే అది కూడా ప్రమాదానికి సంకేతమే. అలా బల్లులు ఎక్కువ ఉన్న ఇంట్లో అస్సలు నివాసం ఉండకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంట్లో చెదలు ఎక్కువగా పడితే ప్రమాదం పొంచి ఉందని అర్థం చేసుకోవాలి. చెద పురుగులను సంస్కృతంలో ఏకస్మృతి జీవులు అంటారు. ఈ పురుగులకు ఒకటే పని ఉంటుంది, తినటం తప్ప ఇంకా వేరే పని తెలియని జీవులు. 24 గంటలు కొరుకుతూనే ఉంటాయి, నిద్ర కూడా పోవు. ఈ చెద పురుగుల్లో 2 కణాలు ఉంటాయి. ఒక కణం కొరికే పనిలో ఉంటే ఇంకొక కణం పడుకుంటుంది. మళ్ళీ ఆ పడుకున్న కణం లేచి కొరికితే అప్పటి వరకు పనిచేసిన కణం నిద్రిస్తుంది. చెద పురుగులు 24 గంటలు ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటాయి. కొరకటమే వాటి ఏకైక పని. అందుకే వీటిని ఏకస్మృతి జీవులు అంటారు. ఈ సృష్టిలో చెద పురుగులు ఒకటే ఏకస్మృతి జీవులు. ఇవి ఎక్కువగా అడవుల్లో ఉంటాయి. అడవుల్లో చెట్లకు చెదలు పడతాయి. చెదలు నేల కింద నుంచి మట్టిని తెచ్చి పైకి వేస్తుంటాయి. చెదల వల్ల ఒక నష్టం ఉంది, ఒక లాభం కూడా ఉంది. చెదలు చెక్కకు మంచివి కాదు. ఇంటికి చెద పడితే ప్రమాదానికి సంకేతం. అలా చెదలు పట్టిన ఇంట్లో ఉండకూడదని శాస్త్రం చెబుతుంది. కానీ చెద పురుగులు మనిషికి మేలు కూడా చేస్తాయి. అదేమిటి అంటే, చెద పురుగులు భూమి అడుగు భాగాన 15 అడుగుల లోతు నుండి సారవంతమైన ఔషధీ గుణములున్న మట్టిని బయటకు తీసుకువస్తాయి. చెట్టుకు చెదలు పట్టినప్పుడు ఫస్ట్ చెద పురుగులు ఎండ పడకుండా మట్టిని కప్పుకుంటాయి. ఎందుకంటే చెద పురుగులకు ఎండ పడదు, ఎండ పడితే అవి చచ్చిపోతాయి. అందుకే ఎండ పడకుండా మట్టితో ఒక గుహలాగా కట్టుకొని చెట్టును మొత్తం కూడా కొరికేస్తూ ఉంటాయి. ఇలా చెదలు పెట్టిన మట్టికి ఒక గుణం ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన మట్టి. ఈ మట్టిని తీసుకొని తేనె కలుపుకొని ఎక్కడైతే స్కిన్ ఎలర్జీస్ ఉంటాయో అక్కడ రాస్తే తగ్గిపోతుంది. కాలిన గాయాలు కూడా తొందరగా కరిగిపోతాయి. ఇవన్నీ ఆయుర్వేదంలో చెప్పారు, చెదల వలన ఇదే లాభం. కానీ అలాంటి చెదలు ఇంటికి లేదా వ్యాపార స్థలానికి పడితే ప్రమాదం. చెదలు పడితే ఆ ప్లేస్ను వదిలివేయాలి. అలాగే ఇంట్లో విపరీతంగా ఎలుకలు ఉంటే అది కూడా జరగబోయే ప్రమాదానికి సూచన. గనక ఎలుకలు ఎక్కువగా ఉంటే ప్రదేశంలో నివాసం ఉండకూడదు. పదే పదే చావు, డప్పు శబ్దాలు వినబడుతూ ఉంటే అది కూడా ప్రమాదానికి సంకేతమే. అందుకే ఎక్కడైతే చావు డప్పు శబ్దాలు ఎక్కువగా మోగుతూ ఉంటాయో అక్కడ ఉండకూడదని శాస్త్రం చెబుతుంది. కానీ ఇప్పుడు ఊరిలోనే శ్మశానం ఉంటూ ఉన్నాయి. చావు డప్పులు ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటాయి. కానీ చావు డప్పులు ఎక్కువగా వినిపించే ప్రదేశాల్లో నివాసం ఉండకపోతేనే మంచిది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు.
అలాగే ఇంట్లో ఎక్కువగా ఎర్ర చీమలు కనిపించిన, బొద్దింకలు కనిపించిన, అది కూడా రాబోయే ప్రమాదానికి సంకేతం. చీమలు ఒకేసారి గుంపులు గుంపులుగా ఇంట్లోకి వస్తే ఇంటి యజమానికి ప్రమాదం జరుగుతుంది. బొద్దింకలు ఒకేసారి ఎక్కువగా ఇంట్లోకి వస్తే ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం పాడవుతుందని అనడానికి ఒక సంకేతం. మరి ఈ ప్రమాదాలు రాకుండా ఆపడానికి ఎలాంటి ఉపాయం అంటే ఉంది? ఇంట్లో చీమలు బొద్దింకలు కనిపిస్తే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని సాంబ్రాణి ధూపం వేసుకోవాలి. అంతకన్నా ముందు పెస్టిసైడ్స్ కొట్టి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. చెదలు పడితే మాత్రం తప్పనకుండా ఇల్లు వదిలిపెట్టాలి. తర్వాత పెస్ట్ కంట్రోల్ చేయించి ఇల్లు బాగు చేయించుకోవాలి. అలాగే ప్రమాదం వచ్చే ముందు ప్రకృతి కూడా మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. కాకులు పితృదేవతలకు సంకేతాలు. అలాంటి కాకులు మీ తలపైన లేదా భుజంపైన తన్నితే అది కూడా ఫ్యూచర్లో రాబోయే ప్రమాదానికి సంకేతం. కనుక కాకి తల మీద తన్నితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పని మీద బయటికి వెళ్ళదేరినప్పుడు మీ ముందు నుంచి లేదా వెనుక నుండి గాడిద అరుపు వినిపిస్తే అది అశుభానికి సంకేతం. అలా అని పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గాడిద అరుపు వినపడితే ఆ రోజు ఆ పని చేయకండి, చేసిన మంచి ఫలితం రాదు. కాబట్టి తర్వాత ఎప్పుడైనా సరే చేసుకోండి, కానీ ఆ రోజు మాత్రం చెయ్యవద్దు. అలాగే ఒక వ్యక్తి లేదా ఇంట్లోని గుడ్లగువ్వ పదే పదే అరుపు వినిపించినా సరే అని అర్థమే అంటున్నారు పండితులు. రాత్రిపూట గుడ్లగువ్వ ఎవరి ఇంటిపై పైన సరే చూస్తూ ఏడిస్తే రాబోయే కాలంలో ఆ ఇంట్లో ఎవరైనా చనిపోయవచ్చు అనడానికి సంకేతం. కాబట్టి గుడ్లగువ్వ అరుపులు తరచూ వినిపిస్తే ముందే అలర్ట్ అవ్వాలి. సాధారణంగా గుడ్లగువ్వలు ఎక్కువగా మనుషులు ఉన్న చోటికి రావు, కానీ గుడ్లగువ్వ ఇంటి దగ్గర కనిపిస్తే అది రాబోయే ప్రమాదానికి సంకేతం అని భావించవచ్చు. అలాగే ఇంటి దగ్గరలో పదే పదే పిల్లి ఏడుపులు వినిపిస్తే అది విపత్తుకు సంకేతం అవుతుంది. మీరు ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురు వచ్చినా కూడా ఆ పనిలో ఆటంకం లేదా వైఫల్యం కలుగుతుందని అర్థం. కాబట్టి అలా పిల్లి ఎదురు వస్తే కాసేపు ఆగి ఇంట్లో కూర్చొని తర్వాత బయటకు వెళ్ళండి. ఇంట్లో విపరీతమైన బూజులు పడితే అది రాబోయే ప్రమాదానికి సంకేతం. అలాంటి ఇంట్లో అస్సలు ఉండకూడదు. ఇంట్లో ఒకేసారి 10కి మించి బల్లులు కనిపిస్తే అది కూడా ప్రమాదానికి సంకేతమే. కాబట్టి ఇంట్లో బల్లులు కూడా ఎక్కువగా ఉండకూడదు. కొన్ని ఉండవచ్చు, కానీ ఎక్కువ ఉండకూడదు. ఇంట్లో ఎప్పుడు బల్లుల శబ్దం వినిపిస్తే అది కూడా ప్రమాదానికి సంకేతమే. అలా బల్లులు ఎక్కువ ఉన్న ఇంట్లో అస్సలు నివాసం ఉండకూడదని శాస్త్రం చెప్తుంది. సంకేతాలు మీకు కనిపించాయి అంటే ఏదో ఒక ప్రమాదం జరగబోతుందని ఉన్నదని అర్థం. ధనవంతులుగా అయ్యే ముందు వచ్చే 5 సంకేతాలు ఇవే. ఈ సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు. భవిష్యత్తులో ఎప్పటికైనా సరే ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా మనకి కొన్ని సంకేతాలు అందుతాయి. ఆ సంకేతాల ద్వారా మనము ధనవంతులుగా మారే సమయం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ప్రామాణిక గ్రంథాల్లో పేర్కొన్న ప్రకారం ధనవంతులు అయ్యే ముందు తప్పనిసరిగా ఈ సూచనలు వస్తాయి. ధనవంతులు అవ్వటం అంటే ఒకేసారి రాత్రికి రాత్రే ధనవంతులుగా కోటీశ్వరులుగా మారిపోతారని కాదు, నెమ్మది నెమ్మదిగా ధనవంతులుగా మారుతారని అర్థం. అది కూడా కష్టపడితేనే ధనం వచ్చి ధనవంతులుగా మారుతారు. కానీ ఏ ప్రయత్నం చేయకుండా ఖాళీగా ఉంటే అవ్వరు. మీకు ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడు మంచి సమయం వచ్చినప్పుడు గుర్తించి ఆ సమయాన్ని వినియోగించుకొని మీ తెలివితేటలను కష్టాన్ని ప్రదర్శించాలి. అప్పుడే ధనవంతులుగా మారుతారు. కష్టే సుఖే ఫలే అన్నారు మన పెద్దలు. కాబట్టి మనం కష్టపడిన కష్టానికి ఖచ్చితంగా ఆదాయం ఫలితాన్ని చూపిస్తారు. అంతేకాదు ఏమీ చేయకుండా ధనవంతులుగా మారిపోదాం అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. ధనవంతులు అవ్వాలి అని అందరు కూడా కోరుకుంటారు. అలా ధనవంతులు అయ్యే ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయని శాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ ఆ సంకేతాలు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. భవిష్యత్తులో ధనవంతులుగా మారాలి అంటే కొన్ని సూచనలు మనం పాటించాలి. ఎవరైతే నీటిని పొదుపుగా వాడతారో వారు భవిష్యత్తులో ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు నారములలో ఉంటాడు. నారము అంటే జలము అని అర్థం. శ్రీ మహావిష్ణువు జలములో ఉంటాడు కాబట్టి ఆయనను
నారాయణుడు అని పిలుస్తారు. అలాగే శ్రీలక్ష్మి ఔత్తమ అనే పేరు కలిగిన మన్వంతరంలో నేల నుంచి ఉద్భవించిందని పద్మపురాణంలో చెప్పబడింది. గనక లక్ష్మీదేవికి మరియు విష్ణువుకి ఇద్దరికీ కూడా నీళ్ళంటే చాలా ఇష్టం. వారు జలప్రియులు. అందుకే ఏ ఇంట్లో అయితే నీళ్లు పొదుపుగా వాడతారో, ఏ ఇంట్లో అయితే నీళ్లు వృధాగా ఖర్చు చేయరో, ఆ ఇంట్లో లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడైతే మీ మనసుకు నీటిని సేవ్ చేయాలి అని ఆలోచన స్టార్ట్ అవుతుందో, అప్పటి నుండే మీ ధన సంపాదన పెరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. కనుక నీటిని పొదుపుగా వాడాలి ఆలోచన రావడం అనేది మీరు భవిష్యత్తులో ధనవంతులుగా మారుతారు అని చెప్పే సంకేతం. అలాగే ఏ వ్యక్తి అయితే చిటికెన వేలు బొటన వేలు సమానంగా ఉంటాయో వారు ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారని సాముద్రిక గ్రంథాల్లో చెప్పారు. చిటికెన వేలు బొటన వేలు రెండు కూడా ఈక్వల్గా ఉన్నవారు ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ధనవంతులు అవుతారు. ఇక అలాగే ఒక సాముద్రిక ప్రకారం ఎవరికైతే కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో వారి భవిష్యత్తులో ధనవంతులు అవుతారు. ఇక అలాగే ప్రతిరోజు నవగ్రహ ప్రదర్శన చేసేవారు ఎప్పటికైనా సరే ధనవంతులుగా మారి తీరుతారు. కాబట్టి భవిష్యత్తులో ధనవంతులు అవ్వాలి అంటే రోజు దేవాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదర్శన చేయాలి. 27 కానీ 11 కానీ 9 కానీ నవగ్రహ ప్రదక్షిణాలు చేయాలి. అలాగే దానగుణం ఉన్నవారు లైఫ్లో ఎప్పటికైనా సరే ధనవంతులుగా మారుతారు. దానగుణం అనేది జాతక దోషాలు, గ్రహ దోషాలు, పూర్వజన్మ కర్మ ఫలితాలను పటాపంచలు చేస్తుంది. కాబట్టి ఎక్కువగా దానాలు చేసేవారు ఎవరైనా కూడా తొందరగా ధనవంతులుగా మారే అవకాశం ఉంది. ఇది జగమెరిగిన సత్యం. అలాగే సోమవారం పుట్టినవారు, శుక్రవారం పుట్టినవారు వ్యాపారంలో సక్సెస్ సాధించి ధనవంతులుగా మారుతారు అని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. బుధవారం పుట్టినవారు మహామేధావులుగా ఉంటారు. అలాంటి మేధావులు భోగభాగ్యాలతో తులుతూగుతూ ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతుంది. అలాగే సంపద బాగా రావాలి అంటే, అదృష్టం కలిసి రావాలి అంటే ఒక తెల్లం కాగితం తీసుకొని బ్లూ ఇంక్తో ఇన్ఫినిటీ గుర్తును వేసి పర్సులో 6 నెలల పాటు పెట్టుకోండి. 6 నెలల తర్వాత ఆ పేపర్ను తీసేసి చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ కొత్త పేపర్ను తీసుకొని బ్లూ పెన్నుతో ఇన్ఫినిటీ అని రాసి ఆ పేపర్ను మడిచి మీ పర్సులో పెట్టుకోండి. దీనికి కారణం ఏమిటి అంటే, నీలం రంగు అంటే అనంతమైన శక్తికి సంకేతం. అనంతమైన సముద్రం నీలం రంగులో ఉంటుంది, అనంతమైన ఆకాశం నీలం రంగులో ఉంటుంది. కాబట్టి నీలం రంగు అంటే అనంతమైన చైతన్య శక్తికి సంకేతంగా చెప్పబడుతుంది. ఇన్ఫినిటీ అంటే అంతులేని శక్తికి సంకేతం. కాబట్టి ఒక తెల్లని కాగితం మీద బ్లూ పెన్నుతో ఇన్ఫినిటీ గుర్తు వేస్తే అనంతమైన శక్తి వస్తుంది. ఆ పేపర్ను మీ పర్సులో పెట్టుకోవడం వల్ల అనంతమైన సంపదలు వస్తాయి. మీకు విశేషమైన అదృష్టం కలిగి మీరు ధనవంతులుగా మారడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇంటికి ఉదయాన్నే భిక్షాటన చేసేవారు వస్తే త్వరలోనే ధనవంతులుగా అవుతారని అర్థం. ఉదయం పూట ఎవరైనా సరే అడుక్కునేవారు, భిక్షాటన చేసేవారు ఇంటికి వస్తే మీకున్న దరిద్రం పోయి ధనవంతులుగా మారుతారని సంకేతంగా గుర్తించాలి. అలా వచ్చిన వారికి భిక్ష వేయాలి. అలా వేయటం వలన రాబోయే కాలంలో నీకు చాలా అదృష్టం కలిసి వస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఇంట్లోకి ప్రతిరోజు 3 లేదా 2 బల్లులు ఒకే చోటుకి వస్తూ ఉన్నా, వచ్చి ఖర్చుకుంటూ ఉన్నా, అది కూడా మీరు త్వరలో ధనవంతులు అవ్వడానికి ప్రకృతి పంపిన సంకేతమే. అంటే కొందరు ఇళ్లల్లో గమనిస్తే ప్రతిరోజు ఒకే చోట ఒకే బల్లులు వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ప్రతిరోజు బల్లులు ఒకే ప్లేస్లోకి వచ్చినా కూడా మీరు తొందరలోనే ధనవంతులుగా మారుతారని శాస్త్రం చెబుతుంది. అలాగే ఎవరి ఇంట్లో ధనుసు మొక్క దగ్గర కమ్మని తులసి ఆకుల వాసన ఎక్కువగా వస్తుందో, ఆ ఇంట్లోని వారు కూడా తొందరలోనే ధనవంతులుగా మారిపోతారని సంకేతం. నిజానికి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు దగ్గర తులసి ఆకుల వాసన వస్తూ ఉంటుంది. కానీ ధనవంతులుగా మారే ముందు తులసి చెట్టు ఎక్కువ వాసన వెదజల్లుతూ ఉంటుంది. అలా తులసి చెట్టు నుండి ఎక్కువగా తులసి ఆకుల వాసన వస్తే అది భవిష్యత్తులో మీరు ధనవంతులుగా మారేబోతున్నారు అని తెలియజేస్తూ సంకేతంగా భావించాలి. ఇంటికి ఏదైనా పీడ ఉన్నట్లయితే ఆ పీడ పోవడానికి రాత్రిపూట ఒక పరిహారం చేయండి. ఎప్పుడైనా సరే రాత్రిపూట వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. ఆ వెల్లుల్లి రెబ్బలను హాల్లో
అన్ని మూలల్లో ఉంచి ఉదయం నిద్ర లేచాక వాటిని బయటపడేయండి. ఇంట్లోని హాల్లోని అన్ని మూలల్లో రాత్రిపూట వెల్లుల్లి రెబ్బలను ఉంచి ఉదయం లేవగానే ఆ రెబ్బలను బయటపడేస్తే ఆ వెల్లుల్లి రెబ్బలనేటివి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా, ఇంట్లో ఉన్న చెడు శక్తిని మొత్తాన్ని కూడా లాగేసుకుంటూ ఉంటాయి. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తి మొత్తం తొలగిపోతాయి. పీడలు దరిద్ర బాధలు తొలగిపోతాయి. తద్వారా మీరు త్వరగా ధనవంతులు అయ్యేందుకు దారులు కనిపిస్తాయి. మీకు ధనవంతులు అయ్యే సంకేతాలు కనిపించినప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల పరిహారం చేసుకుంటే చాలా చాలా తొందరగా ధనవంతులుగా మారిపోతారు. కాబట్టి ధనవంతులుగా మారే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకున్నారు కదా. మీకు కూడా ఈ సంకేతాలు కనిపిస్తాయేమో, వేచి చూడండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. కాబట్టి ఇంట్లో ఈ సంకేతాలు కనుక కనిపిస్తే ధనవంతులుగా మారిపోతారు. ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు.